love with all your love. Yeah. To the beach, kick it, that's right. Patilanti pila, kasi meri pula, meri vakayala, kangare galigin chela. Hey, patilanti pila, like this, kakkane vidugula, nada vakayala, korindi chayi pala. Wow, matte kistondira, piche kistondira. Hi, hello, namaste, vanakkam, sasrikal. That was it. Welcome, heartiest welcome to the Evergreen Stars Gang Leader. సినిమా స్టార్స్ కి ఫ్యాన్స్ ఉంటారు, టెలివిజన్ స్టార్స్ కి ఆబ్వియస్ గా ఫ్యాన్స్ ఉంటారు, అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ అందరికి ఫ్యాన్స్ ఉంటారు. రాజకీయ నాయకులకి ఒక్కరా ఇద్దరా? ఫ్యాన్సే ఫ్యాన్స్. బట్ బోల్డ్ అంత టాలెంట్ ఉండి కామన్ మ్యాన్ కామ్ గా ఇంట్లో ఉంటే వాళ్ళకి ఫ్యాన్ ఉంటుంది. ఇంట్లో స్విచ్ చేస్తే ఆన్ అవుతుంది, చల్లగా గాలి వస్తుంది, కరెంట్ పోతే పోతుంది అది. కానీ ఈ ఫ్యాన్ ఇచ్చే కిక్ ఒక్కసారి అభిమాని అన్న మాట వినగానే కదా. మరి ఇంత మంది సెలబ్రిటీస్ కి ఉండేటువంటి ఫ్యాన్స్, మీలో టాలెంట్ ఉండి కూడా మీకు ఫ్యాన్ లేకపోతే ఎలా? కావాలా ఫ్యాన్స్? అయితే చూపించండి మీ టాలెంట్. కామన్ మ్యాన్ సెలబ్రిటీస్ గా మార్చేందుకే ఈ ప్లాట్ఫామ్ పుట్టింది, సో వాడుకోండి బాస్. ఎప్పటికి మనం వస్తాము, స్టార్ట్ చేస్తాం, వాడు ఎప్పుడు లేట్. ఈసారి ఇలా కాదు, నేను వచ్చి మీ దగ్గర కూర్చోండి, ఎందుకంటే ఫ్యాన్ అయిపోయాను కదా. ఇక్కడ నుంచి చూద్దాం వాడు ఏమేమి నాటకాలు ఆడుతుంది. పెద్దోళ్ళంటే సైడ్ ఇవ్వాలి. సైడ్ 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 ప్లీజ్, సైడ్ 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 ప్లీజ్. లవ్వర్ లవ్వే ఓకే చేస్తే క్యూ ఎంతున్నా క్లియర్ అవ్వాలి. సైడ్ 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 ప్లీజ్. ఇక్కడ ఉంటది కదా ఎప్పుడు, లేదట్టి ఇవాళ రాలేదా? ఆ కుర్చీ నీదే. ఎవరు? ఈ కుర్చీ నాదే అన్నారు. ముందు జిప్ పెట్టుకో. ఏంట్రా పర్ఫార్మెన్స్? ఎప్పుడు వచ్చారు మీరు? నువ్వు పుట్టక ముందు వచ్చారా? ఇండస్ట్రీ కాదు. నీ చొక్కా విప్పి దాన్ని తుడు. అలా కాదు, చొక్కా విప్పి తుడవాలి.
ఇప్పుడు చూడు. ఉన్నది కాస్త మూడింది, సర్వమంగళం పాడింది, మేటరు కోటరు కొచ్చింది, వీటికి తెచ్చింది. ఫ్యాన్స్ అంటే వీళ్ళు చూడు, నేను చొక్కా మాత్రం తీయమన్నా కానీ వాళ్ళు ఉన్న చెడ్డి కూడా తీసేయమంటున్నారు. నీ సిక్స్ ప్యాక్ చూపించారా వాళ్ళకి? సో మొత్తానికి నేను రాలేదనుకొని పండగ చేసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు నీకు డైపర్ ఉన్నా కూడా పనికిరాదురా. ఆ ప్రవాహాన్ని ఎవరు ఆపలేదు. నేనేం చేయలేను కానీ అమ్మ, మీ మనవడో మీ కొడుకు అనుకుని ఆడి ముద్దు మీద ఒక 4 వేయండి. ఇప్పుడు మన ముందు రాబోతున్నాడు మహేంద్ర. అంటే ఒక పల్లెటూరు మనసులో మాటక, అదే సంక్రాంతి పండగ చుట్టాలందరూ వస్తారు కదక, అదే పండగ అయిపోక ఎవరు చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఆ పెద్ద అని మాట్లాడితే ఎలా ఉంటారని ఎలా కంటే. ఏంట్రా నీ ప్రాబ్లమ్? సరే పండగ వెళ్ళిపోయి ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మనసు బేగ పెట్టేసినట్టు ఏటోలు అయిపోయిందండి. పారాసుకెళ్ళ ఆడుకుంటా, అలా కోలం ఆడుకుంటా, ఆనందించాను సేపట్లేదండి. క్షణాల్లో గడిచిపోయే రోజులు మనం భీమవరం పందింగోలు పందుమయ్యాక పచ్చడి చేసినట్టు మనసంతా పచ్చడి చేసినట్టు అయిపోయిందండి. అనుకుంటాం కానండి మా పల్లెటూరు మనసు అంటే ఏంటి అనుకుంటారండి? రుచులు ఎలాంటి అంటే ఆత్రేయపురం పూతరేకులండి, పెద్దాపురం పాలకవులు, ఏలూరు పెరుగు చెట్టు కాడట్టుకొచ్చినట్టు జున్ను పోలతో తీయటి జున్ను చేసుకుని హౌబుల్లు పెట్టుకుని తిన్నప్పుడు ఉన్న మజా ఒక్కసారిగా సంబరంగా అల్లకి ఎగిరిపోయిందండి. అయ్యో అనుకుంటాం కానండి చాలా రోజుల తర్వాత వచ్చిన ఆడబిడ్డలు కాళ్ళకి దండాలు పెడుతుంటే మావి అని లోపలికి కీలికేసినట్టు అనిపించిందండి. ఏం చేస్తామండి, ఎవరి సంసారం వాళ్ళది. బరువెక్కిన గుండెతో సింగిని సెల్మిడి కట్టినట్టు కాళ్ళకి పసుపు రాసినట్టు కొత్త బట్టలతో కట్నలు ఇట్టు పంపుతుంటే మళ్ళీ పుట్టిండు ఎప్పుడు వచ్చిన దుఃఖం అండి, పొగులు పొగులు వచ్చేస్తుందండి. మా పల్లెటూరు మనసులు అంటే అండి ఏదో ఏలకొలం అనుకుంటారు కానండి, ఫ్యామిలీ ఎక్కువ ఉన్నాయి ఎర్రోళ్ళు అండి, అది చాలా మందికి తెలియదండి. నిజమండి బాబా, రైతులంతా ప్రపంచానికి భూ పెట్టడానికి పొలం పోయి పోవడానికి సిద్ధం అవుతున్నారండి. పాలుడు క్యాన్లు తీసిన రేపు నుంచి పాలుడు నాడు సిద్ధం అవుతున్నాడండి. ఊరగాయలు లేచి పొద్దుగాలే లేచి ఆ డబ్బులతో మాట్లాడటం మొదలు పెడతాడండి. ప్రతి ఊళ్ళో జనం గుంపులు గుంపులుగా జనం అంటే బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో కనబడుతున్నారండి. ఇలా సూత్రండగానే అయిపోయిందండి మన పెద్ద పండగ. వెళ్తా వెళ్తామ్మా మనవులు మేనగోలు వేసవి సెలవులు వస్తారు మావి ఏంటి ఏడుతుంటే నా గొంతుకు లేదు అడ్డమన్నట్టు అయిపోయిందండి. పాప మా పిల్లల ముఖం చూస్తే జాలేస్తుందండి. ఆనందంగా తుళ్ళుతూ పాడుతూ అల్లరి చేస్తూ రోజులు గడిపేశారండి. రేపు నుంచి మళ్ళా మావాలనుకుంటాం కానండి మళ్ళీ ఒకసారిగా సంబరం తిరిగి వస్తే పోయేటప్పుడు పుట్టింటి దుకాణం కూడా ఇస్తుందండి. చాలా మంచిదండి మా ఊరే. మా గోదర చూడాలంటే రాజమండ్రి లెక్కలొద్దండి, మా మనుషులు కళ్ళల్లో చూస్తే చాలండి. మనసులో ఆగట్టుకున్న గోదారండి ఎంత బాధ వచ్చినా తప్పదు కదండి. రోజులు గడాలంటే మళ్ళీ ఎవరి పనులకు అలా వచ్చేయాలండి. ఉంటానండి పైన అంత దేవుడు మంచి అని కోరుకుంటామని ఇట్లో పల్లెటూరు అండి. ఏజ్ లో కుర్రాళ్ళు అందరూ చిల్లర చిల్లరగా చిచ్చరు చిచ్చరుగా ఏదేదో చేస్తావు అంటే నువ్వు కొంచెం కంటెంట్ గోదావరి వచ్చేటట్టే చేస్తావు. థాంక్స్ సూపర్. ప్రతి మనిషిలో 3 గోదావరిలు ఉంటాయన్నమాట కదా, గోదావరి కావాలంటే అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు, కాస్త ప్రేమ నింపుకోండి రా కనిపించేస్తుంది. లుంగి జాగ్రత్త. ఎక్కడ ఇది? ఇది మా ఊర్లో ఉన్న పంచలు పీగకూడదు రా అలాగా. అదే పంచ పీగను. లోపల ఏం లేదండి, లోపల ఏం లేదండి. లుంగి నీకే పరిపిస్తుంది. సరే అన్న, అన్న నీకు ఎద్దుగానే దుప్పడైపోద్దా. పంచం చూడగానే ఎందుకురా
పంచదారం చేసే చీమలాగా అయిపోతాం. పంచ ఇలాగే కట్టుకొని ఇలాగే ఉండాలని వాడి లోపల ఏమన్నా ఉందో లేదో ఎందుకు ఎండాకాలం కూడా స్టార్ట్ అయిందని కాస్త కూల్ కూల్ గా వేసుకుని మమ్మీ అసలు కొట్టుగా భలే ఉంది సొసైటీలో సాటి మగాడికి రక్షణ లేకుండా పోయిందిరా. అయ్యో ఊడొచ్చింది. సూపర్ 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 లుంగి జాగ్రత్త. నేను వాడే టీవీ పేరు సోనీ. ఇప్పుడు రాబోతుంది ఉమా రాణి. వచ్చిన ప్రతి అమ్మాయి నీ మీద పడిపోతే తింటారు కదా. నేను కాదు ఉమా రాణి. ఏం చేయబోతున్నావు? ఒక గోడని 10 మంది 10 గంటల్లో కడితే 5 అదే 5 మంది ఎన్ని గంటల్లో కడతారు? ఒక గోడని 10 మంది 5 గంటల్లో కడితే అదే గోడని 5 మంది ఎన్ని గంటల్లో కడతారు? 5 గంటలు కట్టలు కూడా మళ్ళీ ఎందుకు కడతారు? ఇది నచ్చినప్పుడు జోకు. దీన్ని బిల్డింగ్ వెళ్ళేటోళ్ళు బిల్డింగ్ తీసేసి గోడకు వచ్చింది. నెక్స్ట్ కొన్ని నెలల్లో 31 వస్తుంది, కొన్ని నెలల్లో 30 వస్తుంది, మరి ఏ నెలలో 28 వస్తుంది? ఫిబ్రవరి నేను చెప్తా కానీ మళ్ళీ నువ్వు వాళ్ళు తప్పంటావు. నాకు తెలుసు, నా ఫోన్ లో వస్తుంది. ప్రతి నెలలో వస్తుంది, ఫోన్ లో క్యాలెండర్ ఉంటే వస్తుంది. మీరు గోడ మీద క్యాలెండర్ చెప్పండి, ఫోన్ లో క్యాలెండర్ చెప్పా, తప్పలేదు. నెక్స్ట్ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. నాకు తెలుసు జుట్టు ఏజు కూడా పెరుగుద్ది. జుట్టు ఏజు రెండు కానిచ్చి కాదు, ఇంకోటి ఏ మళ్ళీ మార్చిరా? జుట్టు కాదు ఏజ్ కాదు, ఇంకోటి ఉంది చెప్పు. అయ్యా హైట్ అంటారు కానీ ఇంత ముందు 6 ఫీట్ ఉండేవాడిని, మళ్ళీ నేను తగ్గలేదా? ఇది హైట్ అయితే కాదు. అంటే ప్రపంచంలో అందరిది పెరుగుతుంది, వీటిది మాత్రం తగ్గుతూ ఉంటుంది అన్నమాట. అది నీలో మాత్రమే ఉంటుందంటే అది పొగరు. ఇంతుందా? అంతుంది. ఓకే సూపర్ సూపర్. నిజంగా నీకు జీవితంలో ఇంకా ఎత్తుకు ఎదగాలి, నువ్వు ఎప్పటికీ ఎదుగుతూనే ఉండాలి. ఆల్ ది బెస్ట్. అందరికీ ఇష్టం ఈ నరేష్. ఇప్పుడు మన ముందుకు రాబోతున్నాడు ఇంకొక నరేష్. నమస్తే దండాలు, వెల్కమ్. అక్క శరణార్థి అక్క. బావు గారు మీది జోరు నడుస్తుంది ఇక్కడ. అబ్బో బావగారా, ఇంతకీ మీ పేరు ఊరు ఏం చేయబోతున్నారు చెప్పండి. అక్క నా పేరు వచ్చేసి నరేష్ నాయక్. నరేష్ నాయక్? నేను మహేశ్వరం నుంచి కేసీ తండ నుంచి వచ్చానక్క. ఓహో. నేను జానపద పాటలు పాడికి వచ్చానక్క. సరే. మీ చెల్లెలు ఈ మధ్యలా మాటింటలేదు, మీ చెల్లెల కోసం పాట. ఓయ్ పిల్లా రావే పిల్ల పోదాము ఓ ముద్దుల మరదలో, ఓ లచ్చ గుమ్మడి వైనాల మామిడి, ఓ లచ్చ గుమ్మడి వైనాల మామిడి, రాయ రాయ పోదాము లస్కరు చూపిస్తనే, ఓ లచ్చ
గుమ్మడి వైనాల మామిడి, ఓ లచ్చ గుమ్మడి వైనాల మామిడి. రాను రాను రాలేను నేను రాను బావయో, ఓ ముద్దు బావయో నామే నా బావయ, ఓ ముద్దు బావయో నామే నా బావయ. లస్కరులో ఏముంది నీ మీదనే లవ్వయో, ఓ ముద్దు బావయో నామే నా బావయ, ఓ ముద్దు బావయో నామే నా బావయ. రాయ పిల్ల ఓదాము ఓ ముత్తుల మరదలో, బొలచ్చ గుమ్మడి వైనాల మామిడి, బొలచ్చ గుమ్మడి వైనాల మామిడి. చీరలు సారెలు మరదల గాజులు గోనిస్తనే, ఒలచ్చ గుమ్మడి వైనాల మామిడి, ఒలచ్చ గుమ్మడి వైనాల మామిడి. చీరలొద్దు సారెలొద్దు నీ మీదనే నోజయో, ఓ ముద్దు బావయో నామే నా బావయ, ఓ ముద్దు బావయో నామే నా బావయ. పట్టుబట్టి పట్నమడు వెంట పడకు బావయో, ఓ ముద్దు బావయో నామే నా బావయ, ఓ ముద్దు బావయో నామే నా బావయ. అయితే ఇప్పుడు మీ చెల్లెలు అన్నాను కదా, చెల్లెల కోసం పాట పాడను. తూర్పు దేశం అమనగల్లు తెల్లచీర పిల్ల, నీవలనే తెల్లచీర పిల్ల. తూర్పు దేశం అమనగల్లు తెల్లచీర పిల్ల, నీ రూపం చూసి ఓర్వలనే తెల్లచీర పిల్ల. తూర్పు దేశం అమనగల్లు తెల్లచీర పిల్ల, నీ రూపం చూసి ఓర్వలనే తెల్లచీర పిల్ల. తూర్పు దేశం అమనగల్లు తెల్లచీర పిల్ల, నీ రూపం చూసి ఓర్వలనే తెల్లచీర పిల్ల. ముక్కు చుడు ముక్కందం చుడు, ముక్కు చుడు ముక్కందం చుడు, ముక్కు చుడు ముక్కు చుడు ముక్కందం చుడు తెల్లచీర పిల్ల. నీ ముక్కుకు ముక్కెరాలేనే లేదే తెల్లచీర పిల్ల. తూర్పు దేశం అవనగల్లు తెల్లచీర పిల్ల, నీ రూపం చూసి ఓర్వలేనే తెల్లచీర పిల్ల. ఇది మీ చెల్లెలూరు. చెవు చూడు చెవు అందం చూడు, చెవులు చూడు చెవులు అందం చూడు, చెవులు చూడు చెవులు అందం చూడు, చెవులు చూడు చెవులు చూడు చెవులు అందం చూడు తెల్లచీర పిల్ల. నీ చెవికి చమ్మని బుట్టలు లేవే తెల్లచీర పిల్ల. తూర్పు దేశం అమ్మనగల్లు తెల్లచీర పిల్ల, నీ రూపం చూసి ఓర్వలేనే తెల్లచీర పిల్ల. అయితే నీ మాటలు పడి మీ చెల్లెలను పొగిడాను, మరి నాకు చెల్లెలు ఉందిగా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరు మా చెల్లెలేగా, మా చెల్లెల కోసం అయితే నేను పాడాలిగా. ఎన్నేలాకొచ్చినాయి జొన్నల బండ్లు నగదారిలో, జొన్నల బండ్లు నగదారిలో. ఎన్నేలాకొచ్చినాయి జొన్నల బండ్లు నగదారిలో, జొన్నల బండ్లు నగదా ఓ. జొన్నల బండ్లు గావవి అన్నల బండ్లు నగదారిలో, అన్నల బండ్లు నగదారి. ఎన్నేలాకొచ్చినాయి, 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 ఎన్నేలాకొచ్చినాయి. ఎన్నేలాకొచ్చినాయి జొన్నల బండ్లు నగదారిలో, జొన్నల బండ్లు నగదారిలో. జొన్నల బండ్లు గావవి అన్నల బండ్లు నగదారిలో, అన్నల బండ్లు. చిన్నన్నా అరే చిన్నన్నా, అరే చిన్నన్నా నాకొక్క సీరని చిండే నగదారి, ఓ సీరని చిండే నగదారిలో. చిన్నన్నా ఇచ్చిన సిర సినిగిపోయిందే నగదారిలో, సినిగిపోయిందే నగదారిలో. దీన్ని మా చెల్లెల గురించి రాశాను. బాబాడే తమ్మి, సూపర్ తండ నుంచి ఇంత దూరం వచ్చినందుకు మన తండ వాళ్ళందరినీ అడిగినట్టు చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. ఏయ్ బుల్లడి, నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం, వెళ్ళిపోదా. నేనే రాజు, నేనే రాణి. నలుగురు వచ్చేటైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు. సుబద్దలైపోయే లిప్పుకున్నలో, సుబద్దలైపోయే ఒక పర్ఫార్మెన్స్ ఇస్తామని ప్రశ్న అడుగు.
సినిమాలో. మరి ఆట సినిమాలో హీరోయిన్ ఎవరు? 1 2 3 గో. ఎవరిచ్చినట్టు లెక్క? అంతేనా? ఏరా విలేనా? ఆ విలే విలే. వాట్స్ ఆన్సర్ అండి? ఇలియానా. ఇలియానా ఇస్ ద రైట్ ఆన్సర్. సరే ఇక్కడ ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకొక పర్ఫార్మెన్స్ తర్వాత ప్రశ్న అడుగుతాను. సౌండ్ ప్లీజ్. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాపదిరింది ముహూర్తం ముందరున్నది కథాస్థని పందిరన్నది అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసి కుదిరింది వడ్డాణం తొందరన్నది వెడ్డింగ్ డే సిద్ధమైనది పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు బుగ్గ చుక్క వారేవా ముక్కు పుడక వారేవా కళ్ళ చుక్క వారేవా కళ్ళ జోడు వారేవా ఆంటీ కూతుర అమ్మో అప్సరా ముస్తా పదిరింది ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు భర్తలా మారనున్న బంగారు బావగారు బాగున్నారు బుగ్గ చుక్క వారేవా ముక్కు పుడక వారేవా కళ్ళ చుక్క వారేవా కళ్ళ జోడు వారేవా ఆంటీ కూతుర అమ్మో అప్సరా ముస్తా బదిరింది ముహూర్తం ముందరున్నది కథాస్థని పందిరన్నది. వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ కదా. చిరంజీవి గారు రంభా గారు కలిసి నటించినటువంటి ఈ సినిమా పేరేంటి? 1 2 3 గో. సరే ఈ సినిమా పేరేంటి? బావగారు బావున్నారా. రైట్ ఆన్సర్ 1 పాయింట్. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఈక్వల్ అయిపోయారబ్బా. ఇప్పుడు ఈక్వల్ గా ఉన్నారు కాబట్టి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో క్లియర్ గా తెలిసిపోద్ది. ఇదే సినిమా మీద ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. బావగారు బాగున్నారు సినిమాలో ఒక కమెడియన్ ఉంటాడు, బ్రతికుండి శవంగా నటించాల్సిన పరిస్థితి వస్తుంది, మనల్ని కడుపుబ్బా నవ్విస్తాడు, ఆ మహానుభావుడు ఎవరు? 1 2 3 గో. తన్న జాజిల పుట్టే సింధిరో మల్లె తీగల పుట్టే సింధిరో తేనె తీగల పుట్టే సింధిరో సుందరి అందం తాడుతో కట్టే సింధిరో మత్తు మందునే పెట్టే సింధిరో కొత్త దారిలో నెట్టే సింధిరో సుందరి సుందరి. వాట్ ఇస్ ఆన్సర్ అండి? బ్రహ్మానందం. Yes, Brahmi darling is the right answer. రెండు పాయింట్లు, ఇక్కడ ఒక పాయింట్. సో గెలిచింది మీరు, బట్ మీరు కూడా ఓటమి ఏమి అవ్వలేదండి, మీరు కూడా సూపర్ గా ఆడారు. మా నా గుండె గెలిచారు.
వాళ్ళు గెలిచారు, వెళ్ళి కూర్చోండి అక్కడ. నెక్స్ట్ వాట్? నెక్స్ట్ మన గ్యాంగ్స్టర్స్ రాబోతున్నారు. మన గ్యాంగ్స్ నేను కొత్తగా న్యూ జనరేషన్ ని తీసుకొస్తున్నాను. ఓహో, మ్యా కొత్త టాలెంట్. లండన్, న్యూయార్క్, అబ్రాడ్, ఆస్ట్రేలియా. సరే పిలిచేద్దాం ఆలస్యం ఎందుకు. లెట్స్ సీ ఫోర్ గ్యాంగ్స్టర్స్. ఏంద్రా దుమ్ దుమ్ చేసేస్తున్నారు అసలు. రే ఎక్కువగా చేయమాగరా, ఎడిటింగ్ లో కట్ చేయగలరు. రేపు నాకు ఎగ్జామ్ ఉందిరా, నేను ఎర్లీగా పడుకుంటాను. అబ్బో మనకు కూడా ఎగ్జామ్ ఉందిరా, నేను రోజు పడుకుందాం పదా. సౌండ్ రే నీకంటే చుంచెలకు నయం కారా, ముద్దులు పెట్టిన సార్లు పడుకోరా. అరే మ్యూజిక్ డైరెక్టర్ ఆపురా నాయన, బీజిఎం కంటే ఎక్కువ వేస్తున్నావు కదా. పడుకో పడుకోండి రా, ఎగ్జామ్ ఉంది. ఏంట్రా దోమలు ఎంత కొట్టినా చావట్లేదు. నువ్వు కొట్టేది వాడితోడరా. ఒరే వీడేంట్రా ఎంత కొట్టినా లేగట్లేదు. వాడు అంతేరా, పడుకోరా. బాబు ఇదంతా కళ. అమ్మో ఎగ్జామ్ టైం అవుతుంది. రే రే లేండిరా, ఎగ్జామ్ టైం అవుతుంది, లేండిరా లేండిరా. ఏంద్రా అప్పుడే తెల్లారు. రే రాత్రి నా దగ్గర సమంత వచ్చిందిరా, బెడ్రూమ్ తీసుకెళ్ళిందిరా, బాత్రూమ్ అడిగిందిరా. నీకు ఇప్పుడు ఎలాగే ఉండరా, పదండి ఎగ్జామ్కి వెళ్దాం పదండి. అరే ఎవరు రాలేదురా? రాలేదు సార్. వీళ్ళకి బడుద్దాయలకు ఆకతాయిలు ఎక్కువైపోతున్నాయి, రాని చెప్తాను వీళ్ళకి. అరే ఆగరా ఆగరా ఆగరా, నువ్వేంటి ఎంత పేరు కారు కూర్చుండొచ్చావు? పోయినసారి ప్యాన్ సరిగ్గా తిరగలేదు సార్, అయితే ఈ 3 గంటలు ఇలా పడుకోవాలని. కొచ్చా కొచ్చా, ఈడు ఈడు కర్రా. ఇక్కడ వరకు వచ్చి వెళ్ళిపోతున్నావేంద్రా? మేడం లేదుగా సార్. మేడం తో పని ఏంద్రా నీకు? 3 గంటలు మీ ముఖం చూస్తూ బతకడం కంటే హుస్సేన్ సాగర్ లో దూకి బతకడం బెటర్ సార్. హుస్సేన్ సాగర్ లో దూకి సావడం. అరే నువ్వేంట్రా గడ్డం పీక్కుంటూ వస్తున్నావేంట్రా? అంటే సార్ చదివి చదివి టైపేం సార్. బ్రా నువ్వే నీకేం రాదు, గడ్డం పీక్కుంటూ కూర్చుంటావు చదివాట. కూర్చా. నీ ఆల్ టికెట్ ఏది? ఓకే ఓకే పేపర్. నీ ఆల్ టికెట్? ఓకే. నీ ఆల్ టికెట్? ఓకే. అరే నీ ఆల్ టికెట్ తీరా. ఇదిగోండి సార్. అరే ఈ ఆల్ టికెట్లు అంతా మరకలేందిరా? అంటే సార్ నైట్ జేబులో పెట్టుకుని అలాగే పడుకొని పోయాను సార్. చీ యాదవా సార్, పెన్ను మరకలు సార్. చీ ఏదో పేపర్ తీసుకో. ఏడు ఏడు ఆశాలు. అరే నువ్వేంద్రా వాటర్ బాటిల్ తీసుకొచ్చావేంద్రా? తలుపు చేసి సార్, అందుకే తెచ్చుకున్నా. పో 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 పో. అరే అరే ఎగ్జామ్ పాస్ అయిపోదామని కాదు సార్, నా పక్కన మంచి అమ్మాయి పడాలని. నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి నొకటి తిట్టుకున్నా. నిన్ను చూడగానే చెట్టి గుండె కట్టి గుండె కొట్టుకున్నదా? అదేమిటా? నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి నొకటి తిట్టుకున్నా. దేవుడా నేనైతే ఏం చదవలేదు, మొత్తం నువ్వే రాయాలయ్యా. ఎక్కడే స్వామి మా గురువు గారు. వినిపిస్తుంది. ఏ ఎడిషన్ తీసుకురారా. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. నా మనసులోకి హో అందంగా దూకి, దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే. ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి, చూపులతో గుచ్చి గుచ్చి తంపకే. కుండల్ని గుల్ల చేసి జారకే మేరే హాల్, ఉండి పోరాదే గుండె నీదేలే, హత్తు కోరాదే గుండె
అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది. ఎగ్జామ్కి వచ్చారు, పాటలు పాడడానికి వచ్చారు సన్యాసాలు రాండి. రే ఎడిషన్ తీసుకురా. అరే పేపర్ ఎదురా, ఏంటిది 350 నాలుగు ప్లేట్లు బొండవి తలం చెట్టి 40 రూపాయల, 20 రూపాయల, 4 బీడీలు గట్ట 10 రూపాయలు, నాకు సెపరేట్గా గుడ్డ 5 రూపాయలు. సార్ నేను పోతా సార్. అరే నీ పేపర్ నా. అది వాడదే సార్. అరే ఏరా నీ పేపర్ రా. కాదు సార్ వాడదే సార్. నాకు తెలుసురా నువ్వు ఎగ్జామ్ రాయరా ఇప్పుడు ఫ్రెండ్ చెప్తాను. దేవుడా రాయి దేవుడా, నేను చదవలేదు దేవుడా, తెలుసు రాత్రి ఏం చేశాను. ఏయ్ సైలెన్స్. ఊచాదే గుర్తుంది అప్పుడు. లాస్ట్ 2 మినిట్స్. I said sharp right hand. What? Pranishan sir. Ree, what entra scientist laku chusistunnadu paper? Vaadikanta scene led lera. Bust up, hey! Exam ela rasalra? Nenaithe 2 questions ki answer baa rasara. Entra, roll number, peru. Mandavadama? అరే నేను మందు తాగనరా. ఎందుకురా? రాత్రి దగ్గు మందు తాగొచ్చానరా. నేను అంది ఆ మందు కాదు, వయసుకెళ్ళి. వయసులో ఎందుకుంటారా, పోలీస్ స్టేషన్ లాగా ఉండాల్సింది. అవును. అరే అమ్మాయి హలో కాదురా. ఈ ముగ్గురు చూడగానే వాంతికి వచ్చినట్టు పెట్టింది ఫేస్, వీని చూడగానే వెలిగిపోతుంది. ఎందుకంటే ఎందుకంటే అన్ని రెట్లు ఎక్కువే ఉన్నాయి మీకు. వాళ్ళలో ఉండదేంటి, మీలో లేనిదేంటి? లేదు అది. అదేంట్రా? హైట్. yes ఇలా హైట్ ఉంది, నాకు హైట్ లేదు అంతేనంట. yes కానీ నువ్వు నా కోసమే పుట్టావు అనిపిస్తుంది. ఉండి పోరాదే గుండె నీలే. ఓ అందం అమ్మాయి అయితే, అమ్మాయి అయితే నీలా గుండె అన్నట్టుంది. మొహమాటాలే వద్దన్నాలే అడగాలంటే మీరు ఏదో చేస్తారు అప్పటి నుండి. అమ్మాయికి సైడ్ కొడుతున్నా. నిన్నకు లైన్ వేస్తున్నా. నువ్వు మేము రోడ్డు ఏమేట్లా, మేము లైన్ వేస్తున్నాం. అమ్మాయి నా కోసం పుట్టిందా, మీరెవరా? నువ్వు కొట్టుకుంటే టైరిపోతున్నా, నువ్వు కొడితే ఆడుంటా. వద్దన్నా అన్న, అన్న వద్దన్నా. నువ్వు కొడితేనే టైరిపోతున్నా. ప్లీజ్ అన్న, ఈ అమ్మాయిని మాకు వదిలే అన్న. ప్లీజ్ అన్న, అమ్మాయిని వదిలే అన్న. ప్లీజ్ అన్న. అన్న నువ్వు బ్రష్ చేయక 1 వీక్ అవుతుందంటగా. అన్న అన్న ప్లీజ్ అన్న, అర్థన్న అర్థన్న. నువ్వు ఏ యాక్టింగ్ చేసావు ఇప్పుడు? నాకు సార్ భయపడ్డా. భయపడ్డా
నా భయం పుట్టేస్తుంది, ప్రాణాల మీద ఆశ ఉంది. చూడమ్మా తడిసిపోయేది కానీ సల్లాగాలం కాబట్టి కొద్ది సల్లగా నువ్వు అప్పటి నుండి పర్ఫార్మెన్స్ చేస్తున్నావు. నువ్వు వచ్చాయి అందరినీ పంపించేసి అమ్మాయిని మాత్రం పట్టుకున్నావా? నిన్న చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నది ఏమిటో ఎందుకు వచ్చారా మళ్ళా మీరు? జీవితంలో ఎండింగ్ చేయాలి. హలో ఎక్స్క్యూజ్ మీ, మళ్ళా అక్కడ ఉండే చేస్తారు కదా? ఏంటి వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ? ఓహో ఇందాకంతా చేసింది అదేగా. ఏంటి కాఫీ కొట్టడం? అయినా ఇలా కాఫీ కొట్టడం మానేసి చక్కగా చదువుకోవచ్చు కదరా. అబ్బే ఈ చదవటాలు పాస్ అవటాలు మన వల్ల అయ్యే పని కాదు గానీ ఇంకేనుంటే చెప్పు. ఛీ అయినా మీతో నాకేంటి, నాకు బస్ టైం అవుతుంది. రీ బస్ వచ్చేలోపు మన ముగ్గురు ఎవరో అమ్మాయిని పడేయాలిద్దాం. అయ్యో పాపం. పరుసు పరుసు పండగ చేసుకో మనమే పండగ చేసుకో. అయ్యా పరుసు చేసి మార్కులు కొట్టేయాలనుకున్నాను అమ్మాయి దగ్గర, ఇంతకన్నా మంచిగా. ఇదిగో చైన్, ఇదిగో గోల్డ్ రింగ్, ఇదిగో ఐఫోన్ రిచ్ రిచ్. వాళ్ళిద్దరిని అడిగి నన్ను ఎందుకు అడిగలేరా? వాడేమో పరిశీచ్చాడు, వీడేమో గోల్డ్ చైన్ ఉంగరాలు చెల్లించి అమ్మాయిని పడేద్దాం అనుకున్నాడు. వీళ్ళిద్దరి కంటే ఎక్కువ ఇచ్చి ఈ అమ్మాయిని నేనే పడేస్తా. బేబీ ఇట్టి చూడు కొత్త చొక్క తీసుకో తీసుకో. ఎరా నిలువుతప్పుడు ఇస్తావేంటి కొంపదీసి? కొత్త ప్యాంటు పొరపడిన బిచ్చగాడికి పడిపోద్దేమరా? చెప్పు సూపర్. అమ్మాయిలు ఇలాంటి యదాలు పడరు, తెలివి నెలకి పడతారు, అందుకే బాగా చదువుకోండి. క్లైమాక్స్ తిరగా తీసేద్దాం. ఓకే అడేదామా? అందరు ఒక బ్రైట్ స్మైల్ ఇవ్వండి. ఆ నలుగురు వచ్చేయండి. కొబ్బరి బోండం చెప్పు. కొబ్బరి బోండం, కొబ్బరి బోండం, కొబ్బరి బోండం. భలేవాడివి బాసు, భలేవాడివి బాసు, భలేవాడివి బాసు. వైకుంఠపురమా? భలే భలేవాడివి బాసు, భలేవాడివి బాసు. ఒక్కొక్క వాడు చెప్పు. భలే వాడివి బాసు, భలే వాడివి, భలే
పల్లె వాడివి వాడా వాడివి 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 బాసు సరే పల్లె వెలుగు బస్సు పల్లె వెలుగు బస్సు పల్లె వెలుగు బస్సు సుబ్బలక్ష్మి మొగుడు సుబ్బలక్ష్మి మొగుడు ఉప్పలు కూడా సుబ్బలక్ష్మి 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 మొగుడు సుబ్బలక్ష్మి మొగుడు మొగుడు పెరుగు మొగుడు మంచు మోగుడు మొగుడు బాతు మోగుడు మోగుడు మో 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 గు మోగు డు డు చుంచు డు మోగుడు డు డు జస్ట్ మిస్ అయింది జస్ట్ మిస్ మొగుడు అన్న పదం మన డిక్షనరీలో లేదనుకుంటే అది మాత్రం చెప్పలేకపోయా చుంచు అంటే ఏంటి హలో వచ్చేయండి వచ్చేయండి వచ్చండి 3 2 1 గో చిటపట చినుకులు చిటపట చినుకులు చింతపండు చిటపట చినుకులు చింతపండు చిటపట చినుకులు వర్షం వర్షం చిటపట చినుకులు చిటపట చినుకులు రబ్బర్ గాజులు రబ్బరి గాజులు మట్టి గాజులు రబ్బరి గాజులు రబ్బరి గాజులు రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ లంక బాబుడమ్మ బల్పండప్ప అదే రంగమ్మ మంగమ్మ బల్పండప్ప బల్పండప్ప రంగమ్మ మంగమ్మ లక్ష్మీ మామూడప్ప రంగమ్మ మంగమ్మ లక్క బాబు అదే రంగమ్మ మంగమ్మ మంగమ్మ గారి సరే అహనా పిల్లంట అహనా పిల్లంట రంగు పడుద్ది రంగు పడుద్ది మొగిపోయింది మగారో ఏం ఆడాలే కదా పాపం ఫుల్ మన గ్యాంగ్ లో రావాలని ఫుల్ కోరికగా ఉంది నిజంగా మిస్ అయిపోయింది ఏం కాదు ఒక్కసారి అడిగితే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ